లెఫ్ట్. ఇట్ ఈస్ యాక్సిడెంటల్ దే ఆర్ సేయింగ్. హౌ కెన్ ఇట్ బి యాక్సిడెంటల్? దోస్ హు ఆర్ హ్యావింగ్ బోట్స్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. అదర్వైజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో? ఆల్ ప్రాజెక్ట్స్ ఎవ్రీబడి విల్ డూ లైక్ దిస్ యాజ్ ఎ ఫ్యాన్సీ. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ సమ్ టైమ్స్ వీఆర్ ఆల్ కాలింగ్ రోగ్ ఎలిఫెంట్. సమ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆల్సో లైక్ దట్ నౌ. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. వాట్ దే ఆర్ డూయింగ్ దే డోంట్ నో. దిస్ ఈజ్ వేర్ వీఆర్ ఫైటింగ్. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. దట్ ఈస్ ఓన్లీ ది వే వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సార్ సార్, కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ 20 డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి, అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతాను, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా? ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్! ఏంటి తమాషగా ఉంది! ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషయం గక్కుతారా? ఎందుకంటే విషయం గక్కడం? విశాఖపట్నం ఉదుహుది ఏమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు. అదే జరగాలి రాష్ట్రంలో. కనీసం దిగారంటే మీరు నీళ్ళల్లో. ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి. మీకు నీళ్ళల్లో దిగనవాడు బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికి వస్తావు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏది చెప్పినా నమ్మేస్తారనే అర్థం. ఆ పేపర్లు పెట్టుకొని తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు. ఆ ఆటలు సాగవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. అందుకే ప్రజలు కూడా 11 సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. ఊరంతా ఒక దారి, వీళ్ళది ఇంకొక దారి అంటారు. ముసలివాళ్ళు అంటే నడవలేని ముసలివాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒకే ఒక నెల నాకు పర్వాలేదు, లేకుంటే 4-5 నెలలు సేవ్ చేసుకున్నాను, ఈ డబ్బులంతా ఇస్తానని చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఎంత రెస్పాన్స్ అండి? వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకులు వాళ్ళు. ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన తీరది. వాళ్ళు మనుషులు. నువ్వు మనిషి కాదు కాబట్టి, ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. పుండు మీద కారం జల్లెట్టు. పార్టీ తరఫున అనౌన్స్ చేశారు అమౌంట్. నేనేమంటానంటే ఏది ఉన్నా కూడా ఎన్ని కష్టాలున్నా అధిగమించాల్సిందే కదా. 10 మంది నేను నా లైఫ్లో చాలాసార్లు చూశాను. ఈరోజు కూడా క్యూ కట్టి వచ్చారు. 1.5 అవర్ ఇక్కడ నిలబడుకొని నేను చెక్కులు తీసుకుని సరిపోయింది. ఎక్కడో ఉండేవాళ్ళు వచ్చి లేదు మేము కూడా ఇవ్వాలి అని వచ్చి ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. అంటే ప్రతి ఒక్క